నిర్మల్ జిల్లా కానాపూర్ పట్టణ కేంద్రంలో ఉన్న ప్రభుత్వ దావఖానాలో పేదలకు కాలం చెల్లిన మందులను ఇస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ కౌన్సిలర్లు హాస్పిటల్కి వెళ్లి నర్సు సుజాతను అడగగా తనని వేధింపులకు గురి చేస్తున్నారంటూ అందరిని వీడియో తీస్తూ నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చింది. దీంతో ఆమె వ్యవహార శైలిపై కానాపూర్ సూపరింటెండెంట్ కు ఫోన్లో ఫిర్యాదు చేశారు. అలాగే కానాపూర్ ప్రభుత్వ హాస్పిటల్లో ఇలా ఎన్నోసార్లు కాలం చెల్లిన మందులు ఇస్తున్నారని కలెక్టర్ కు ట్విట్టర్ ద్వారా పెట్టిన స్పందన లేదని సుజాత సిస్టర్ ఒక కానపురం మిత్రుడు హాస్పిటల్ కి వస్తే నిర్లక్ష్యంగా ఎక్స్పైర్ డేట్ ఉన్న మందులను ఇవ్వడం జరిగింది. అది టోటల్ వైరల్ అవ్వడం జరిగింది. అదే విధంగా కలెక్టర్ గారికి ట్విట్టర్ ద్వారా తెలిపితే వెంటనే స్పందించిన కలెక్టర్ ఇప్పటి వరకు కానాపూర్ లో మళ్ళీ ఈ రోజు కోతులు మా సంబంధించిన గల్లీవాసులకు కోతులు దాడి చేస్తే వాళ్ళు హాస్పిటల్ రావడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళకు కూడా నిర్లక్ష్యంగా ఇదే మందులు ఇవ్వడం ఎంత కలెక్టర్ అడుగుతున్నాం. అంటే కానాపూర్ పబ్లిక్ అవసరం లేదా? అంటే ఆసుపత్రి సిబ్బందికి పబ్లిక్ అంటే ఇష్టం లేదా? ఏమనంటే బయట కొనుక్కోండి, మన మందులు లేవు. నిర్లక్ష్యంగా కలెక్టర్ గారికి చెప్పుకోండి, ఎవరికైనా చెప్పుకోండి, మా ఇష్టం. సూపరింటెండెంట్ గారు చెప్పుకోండి, మా ఇష్టం. ఇదేమే మందులు ఏమని చెప్పండి, ఇవేస్తామని చెప్పని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్న సుజాత మేడం అంటే మేడం ఆమెను ఏంటమ్మా ఈ విధంగా ఏంటో కరెక్ట్ కాదు అని చెప్పంటే నిర్లక్ష్యంగా ఆమెను అందరు పాత్రికల సమక్షంలో ఆమెను ఫోన్ తీస్తూ నేను ఆడామా చూడకుండా నన్ను దౌర్జన్యంగా మెంటల్ గా నన్ను అరెస్ట్మెంట్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. మేము ఆమెను ఏమని అన్నమా? మేము సామరస్యంగా ఎందుకమ్మా డ్యూటీగా అడగడం జరుగుతుంది. కానీ ఆ ఉల్టా బ్లాక్ మెయిల్ చేసి కలెక్టర్ గారికి చెప్తాం, మా బాధలు ఉన్నాయి, మా బాధలతో మీరు తీర్చండి అని చెప్పడం జరుగుతుంది. అసలు ఏంటి విషయం ఏంటి? అసలు ఇప్పటికిప్పుడు మళ్ళీ అడుగుతా ఉంటే ఆమె ఫోటోలు తీసుకోవడం, అదేవిధంగా దౌర్జన్యం చేయడం, వీడియో కాల్ అందరు ప్రాతినిధ్యం భయపెట్టడం జరుగుతుంది. అంటే మీ పదే పదినిధిగా మీ అచ్చ అడగడం తప్ప ఆల్రెడీ దీన్ని చేతులు లాక్కేసుకుని వెళ్ళిపోయి దీని అంతా రెడ్ మార్తో కొట్టడం జరుగుతుంది. మేము ఇంత సూపరింటెండెంట్ గారు మాట్లాడితే సూపరింటెండెంట్ గారు చెప్పడం జరుగుతుంది, సార్ తప్పే అది అట్లా మాట్లాడడం తప్ప అన్నాడు. కానీ ఇక్కడ అందుబాటులో ఎవరు ఉండరు? మరి హాస్పిటల్ ఉన్నదా లేదా? సిబ్బంది ఉన్నారా లేదా? ఇంత దౌర్జన్ అంటే ఇంత ఆల్రెడీ ఒక పౌర ప్రజాపతిలో వచ్చి అడుగుతూనే ఇంత నిర్లక్ష్యం చేస్తూ ఉంటే సామాన్య ప్రజలు ఏం కావాలా? అంటే ప్రజలు చచ్చిపోతే కానీ చచ్చిపోయేంత వరకు కానీ స్పందించలేరా? చచ్చిపోతేనే కానీ స్పందిస్తారా? అసలు ఉందా? అసలు హాస్పిటల్ సిబ్బంది ఉన్నదా? వ్యవస్థ ఉందా? కొట్టుమిట్టాడుతుందా? అసలు ఏంటి అర్థమవట్లేదు. ఇంత నిర్లక్ష్యం అండి, ఇంత నిర్లక్ష్యం. నిన్నటికి నిన్న కలెక్టర్ గారు ట్విట్టర్ చేస్తే కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. అయినా నో రెస్పాన్స్. అంటే కలెక్టర్ గారు తూతు మాత్రం చూడడం జరుగుతుంది అనుకుంటారు అందరూ.